చంద్రబాబుకు మరో షాక్. అమరావతి కేసు రీఓపెన్. టీడీపీ అధినేత చంద్రబాబును కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబు 36 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఇదే సమయంలో అంగళ్ళు, అమరావతి ఎన్న రింగ్ రోడ్, ఫైబర్ గ్రేడ్ కేసుల్లో చంద్రబాబు పైన కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా అమరావతి అసైన్డ్ భూముల అవకతవకలకు సంబంధించి కేసు రీఓపెన్ చేసేందుకు సిఐడి కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. దీనిపైన కోర్టు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు కేసుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వరుస కేసులు టీడీపీ అధినేతకు సమస్యగా మారుతున్నాయి. 36 రోజులుగా స్కిల్ కేసులో రిమాండ్లో ఉన్న చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఈ నెల 17వ తేదీన హైకోర్టులో విచారణకు రానుంది. అదేవిధంగా క్వాష్ కేసులోనూ సుప్రీంలో 17న విచారణకు రానుంది. ఇటు ఏపీ హైకోర్టులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2021లో అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో గోల్మాల్ జరిగిందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సిఐడికి ఫిర్యాదు చేశారు. దీనిపైన సిఐడి విచారణ పూర్తి చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేసిన న్యాయస్థానం తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో సిఐడి అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆధారాలు అందాయని చెబుతూ ఈ కేసు విచారణకు వీలుగా రీఓపెన్ కు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసింది. కొత్త ఆధారాలను పరిగణలోనికి తీసుకోవాలని పిటిషన్లో సిఐడి కోరింది. ఈ కేసుకు సంబంధించి సిఐడి కోర్టుకు ఆడియో ఆధారాలు అందజేసింది.